हेलो वेलकम टू माय चैनल अंडी इंका एवरैना सब्सक्राइब चेसुकोकपोते ना चैनल नी तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी एवरैते गवर्नमेंट जॉब्स कोसम ट्राई चेस्तुन्नारो वाळ्ळकि मात्रं तप्पकुंडा क्रैक चेसे अवकाशं नेनु कल्पिस्तुन्नानंडी मीकु सो इक्कड निन्नटि निन्न नेनु इच्चिन होंवर्क नी गनक मनं चूसुकुन्नट्लयिते याक्चुअल गा आ क्वेश्चन्स अनेवि सक्सेसिव मेथड लोने बेस्ड अय्यि उन्नायंडी नेनु निन्न चेप्पानु मीकु ఒక రేషియో మెథడ్ కాస్త టఫ్గా ఉంటుంది కాకపోతే దాన్ని మనం సక్సెసివ్ మెథడ్ కనుక నేర్చుకున్నట్టయితే దాన్ని కూడా మనం ట్యాకిల్ చేసుకోవచ్చు సో ఇక్కడ సక్సెసివ్ మెథడ్ అనేది నేను మీకు రేషియో మెథడ్లో ఎలా సాల్వ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను సో దీన్ని నేను ఫస్ట్ క్వశ్చన్ అనుకున్నాను కాకపోతే దీనికన్నా ముందు ఈ క్వశ్చన్ అనేది చేసుకుందాం ఈ క్వశ్చన్ ఎందుకంటే నేను దీన్ని మన స్కూలింగ్ మెథడ్స్లో సాల్వ్ చేసి ఆల్రెడీ పెట్టాను సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ చూసుకుందాం ఫస్ట్ బేసిక్ మెథడ్లో వెళ్దాం స్కూల్లో కనుక చేపించినట్టయితే ఈ మెథడ్ని స్కూల్లో ఎలా సాల్వ్ చేసేదో అలా సాల్వ్ చేసి చూసుకొని దాని తర్వాత మన రేషియో మెథడ్కి వచ్చేద్దామండి సో క్వశ్చన్ అనేది ఏమంటున్నాడంటే ఎ పర్సన్ స్పెండ్స్ 12.5% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ of the remaining part on traveling a person spends 12.5% of his income on food 20% of the remaining part on traveling and 16.66% of the remaining portion on entertainment he deposited remaining amount in savings account if his total expenditure is rupees 3500 then find his total income అయితే ఇక్కడ రేషియో గనక చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి సాలరీ రేషియో ఏ విధంగా రేషియో అవుతుంది ఒకసారి చూసుకుందాం ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాడు అంటే సాలరీ ఎక్స్పెండిచర్ గురించి కూడా మాట్లాడుతున్నాడు మరియు సేవింగ్స్ గురించి కూడా మాట్లాడుతున్నాడు సేవింగ్స్ అకౌంట్ అని చెప్పాడు కాకపోతే సేవింగ్స్ అనేది ఇక్కడ క్వశ్చన్లో ఇవ్వలేదు కాకపోతే ఇచ్చిందంటే ఎక్స్పెండిచర్ గురించి సో మనకు రేషియో వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కావాలండి ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి క్వశ్చన్లో సాలరీ లాస్ట్కి ఎక్స్పెండిచర్ గురించి అడుగుతున్నాడు సో ఈ రెండింటి మధ్యన కంపారిజన్ అవుతుంది ఈ రెండింటి మధ్యన కాదు ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని బేసిక్ మెథడ్లో కనుక సాల్వ్ చేసుకున్నట్టయితే సో దీన్ని చూసుకోండి ఇలాగ సాల్వ్ చేయాలో ఇక్కడ నేను సాల్వ్ చేసి పెట్టేశానండి ఆల్రెడీ దీన్ని ఒకసారి చూసుకుందాం లెట్ ద ఇన్కమ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు 12.5% ఆఫ్ ఎక్స్ 12.5% ఏంటి 1/8 ఆ ఫ్రాక్షన్ వాల్యూ అనేది నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రాక్షన్ 2% సో 1/8 ఇంటూ ఎక్స్ అండి సో రిమైనింగ్ సాలరీ ఎంత రిమైనింగ్ సాలరీ ఎందుకు తీసుకున్నాం అంటే ప్రతిసారి వాడు ఎక్స్పెండిచర్ చేశాక రిమైనింగ్ సాలరీలో నుంచి పర్సంటేజ్ తీస్తున్నాడు కాబట్టి మనకు రిమైనింగ్ సాలరీ ప్రతిసారి అవసరమైనండి సో రిమైనింగ్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ అపాన్ 8 సో ఎల్సిఎం తీసేసుకొని దేర్ ఫార్ న్యూమర్ డినామినేటర్లో 1 ఉంటుంది డినామినేటర్లో 1 ఉంటుంది ఎల్సిఎం కనుక తీసేసుకొని చేసుకుంటే 8x మైనస్ ఎక్స్ బై 8 విచ్ ఇస్ రిమైనింగ్ సాలరీ వచ్చేసి ఇది వచ్చిందండి సో ఫస్ట్ ఎక్స్పెండిచర్ కనుక మనం అనుకున్నట్టయితే ఫస్ట్ ఎక్స్పెండిచర్ ఏమైపోయింది ఎక్స్ బై 8 సో నెక్స్ట్ క్వశ్చన్లో కండిషన్ ఏంటంటే ఎక్స్పెండిచర్ ఆన్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద రిమైనింగ్ సాలరీ విచ్ ఇస్ 20% ఆఫ్ 20% సో 20% అనేది ట్రావెలింగ్ మీద ఖర్చు పెట్టేశాడు కాకపోతే రిమైనింగ్ సాలరీ నుండి అంటున్నాడు సో రిమైనింగ్ సాలరీ ఎంత 7x/8 సో 20% ఆఫ్ 7x ఇస్ ఈక్వల్ టు 20% అంటే ఎంత అండి 20/100 సో విచ్ ఇస్ 21 and 25 ఫ్రాక్షన్ సో 1/5 ఇంటూ 7x/8 సో వచ్చేసి ఏమైందంటే 7x/5 × 8 ఈస్ 40 సో ఇక్కడ రిమైనింగ్ సాలరీ అంటే 7x/8 మైనస్ 7x/40 ఎల్సిఎం ఈస్ 40 అండ్ దేర్ ఫోర్ 7x/8 5/5 మైనస్ 7x/40 35 మైనస్ 7x/40 ఈక్వల్ టు 35 మైనస్ 7 ఈస్ 28x/40 సో 4 7s 4 10s దేర్ ఫోర్ 7x/10 అనేది మనకు రిమైనింగ్ సాలరీ అండి ఇదంతా చేశాక మనకు రిమైనింగ్ సాలరీ వస్తుంది దాని తర్వాత ఎక్స్పెండిచర్ ఆన్ ఇక్కడ మనం సెకండ్ ఎక్స్పెండిచర్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వచ్చేసి ఏమొచ్చింది 7x/40 ఇక్కడ ఇది మన ఎక్స్పెండిచర్ సెకండ్ ఎక్స్పెండిచర్ ఈ ఎక్స్పెండిచర్లు ఎందుకు తీసుకుంటున్నాం అంటే
మనకు క్వశ్చన్లో ఎక్స్పెండిచర్ని అడిగాడు కాబట్టి మనం ఎక్స్పెండిచర్ని తీసుకుంటున్నామండి. లేకపోతే మనం సేవింగ్స్ కనుక అడిగేది ఉంటే ఇవి సేవింగ్స్ అయిపోతాయి. మనం ఫస్ట్ సేవింగ్ ఇది, సెకండ్ సేవింగ్ మళ్ళీ, థర్డ్ సేవింగ్ వచ్చేసి 7x, థర్డ్ సేవింగ్ వచ్చేసి 7x/12L అయిపోతుంది. దాని ఆ కాన్సెప్ట్ తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి నెక్స్ట్ కండిషన్లో క్వశ్చన్లు ఏమంటున్నాడు అంటే ఎక్స్పెండిచర్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ శాలరీ ఈక్వల్ టు 16.66% ఆఫ్ 7x/10 ఈక్వల్ టు 1/6. 16.66% అంటే ఎంతండి? 1/6. ఇది ఆల్రెడీ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను వాల్యూస్ మీకు ఆల్రెడీ చూపించాను. ఆ వాల్యూ నుండి వచ్చేస్తుంది 1/6 × 7x/10 ఈక్వల్ టు 7x/60 అండి. సో ఇది వచ్చేసి మన థర్డ్ ఎక్స్పెండిచర్ అండి, 7x/60. సో ఇక్కడ రిమైనింగ్ శాలరీ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ రిమైనింగ్ శాలరీ అవసరం లేదు. కండిషన్ ఏంటి క్వశ్చన్లో? టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు 3500 ఇచ్చేసాడండి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ 3 ఎక్స్పెండిచర్స్ వచ్చేసాయి, విచ్ ఈస్ 1, 2, 3. ఫస్ట్ వన్ x/8, సెకండ్ వన్ ఈజ్ 7x/40 అండ్ థర్డ్ వన్ ఈజ్ 7x/60, విచ్ ఈస్ 3500. సో ఇక్కడ ఇవన్నీ కనుక మనం సమ్ చేసుకున్నట్టయితే క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ ప్రకారంగా 3500 అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇవన్నిటికీ ఎల్సీఎం ఎంత అవుతుందంటే 480. మీరు చేసుకొని చూసుకోండి 480. సో ఈ 400 ఎల్సీఎం ప్రకారంగా మనం కనుక ఈ ఫ్రాక్షన్స్ని అన్నింటినీ క్లియర్గా చేసుకుంటే, అంటే లైక్ ఫ్రాక్షన్స్లో చేసుకుంటే, సో ఇక్కడ 8 హౌ మెనీ టైమ్స్ 480 అండి? 60 టైమ్స్. సో 60 × x ఈజ్ 60x. సో ఇక్కడ కూడా 40 × 480 12 టైమ్స్. సో 12 × 7 ఈజ్ 84 అండ్ 60 × 480 ఈజ్ 8. సో దేర్ ఫోర్ 7 × 8 ఈజ్ 56. 56x/480 = 3500. సో ఇవన్నీ ప్లస్ చేసేసుకుంటే మనకు వచ్చేసి సమ్ 200x/480 వస్తుంది. సో 3500 అండి. x = 3500 × ఈ 480 480 upon 200. సో 0 0s గెట్స్ క్యాన్సల్ అండ్ 35 × 480 అనేది మనకు 8400 లాస్ట్గా వచ్చేస్తుందండి. సో x ఈజ్ అవర్ శాలరీ. సో x శాలరీ ఎంత వచ్చిందండి? 8400. సో మీరు ఎగ్జామ్లో కనుక ఎక్స్ అనుకుంటే మాత్రం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు క్వశ్చన్ని ఎక్స్ అనుకుంటే మాత్రం మీరు అక్కడే ఓడిపోయినట్టండి. సో దీన్ని మనం రేషియో మెథడ్లో ఎలా సాల్వ్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన కండిషన్ ప్రకారంగా ఫస్ట్ ఎంత అండి? 12.5% నేను చేసేసాడు, ఖర్చు పెట్టేశాడండి. సో 12.5% అనేది ఎంత? 1/8. నెక్స్ట్ ఏం చేశాడు? 20% కూడా ఖర్చు పెట్టేశాడు. ఎంత 20% అంటే 1/5, ఫ్రాక్షన్ వచ్చేసి 1/5. సో నెక్స్ట్ ఏం చేశాడు? 16.66% అనేది కూడా ఖర్చు పెట్టేశాడు. సో ఈ ఫ్రాక్షన్ ఎంత వస్తుందంటే 1/6. దీని తర్వాత ఏమడుగుతున్నాడంటే డిపాజిటెడ్ రిమైనింగ్ శాలరీ, అది తర్వాత చూసుకుందాం. ఇంకా పర్సంటేజెస్ అనేవి ఇంతే ఇచ్చాడండి. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి సింపుల్ మెథడ్ కనిపించలేడు, అంటే ఒక్క దాని తర్వాత ఒకటి సక్సెసివ్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఈ ఫ్రాక్షన్స్ అనేవి అన్నీ ఒక సీరియల్ వైజ్గా రాసేసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ వాడి శాలరీ ఎంత ఉండేది? 8 రూపీస్. 8 రూపీస్ నుండి 1 రూపీ పోతే మిగిలింది ఎంత? 7 రూపీస్. సో 7 రూపీస్. సో 8:7 అండి. ఈ రేషియో ఏంటంటే ఇన్కమ్ ఈజ్ టు సేవింగ్స్ రేషియో అండి. 8 రూపాయలు ఉండే వాడి దగ్గర 1 రూపాయి ఖర్చు పెట్టేశాడంటే వాడి దగ్గర ఇప్పుడు ఎన్ని మిగిలి ఉన్నాయి? 7 రూపీస్ అండి. ఇన్కమ్ ఈజ్ టు సేవింగ్స్. సో నెక్స్ట్ ఏం చేశాడు? 5 రూపీస్ ఉంటే అందులో నుండి 1 రూపీ ఖర్చు పెట్టేస్తే, 5 రూపీస్ అంటే అందులో నుండి 1 రూపీ ఖర్చు పెట్టేస్తే వాడి దగ్గర మిగిలింది ఎంత? 4 రూపీస్. నెక్స్ట్ 6 రూపీస్ ఉన్నప్పుడు, 6 రూపీస్ ఉన్నాయి వాడి దగ్గర, తర్వాత దాని నుండి 1 రూపాయి ఖర్చు పెట్టేస్తే వాడికి మిగిలింది ఎంత అండి? 5 రూపీస్. సో ఇక్కడ వచ్చేసి మనకు, నేను ఫస్టే చెప్పాను మీకు, మనకు కంపారిజన్ దేంతో అవుతుంది? ఇన్కమ్ ఈజ్ టు ఎక్స్పెండిచర్, నాట్ ఇన్కమ్ ఈజ్ టు సేవింగ్స్. సో దీన్ని మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ సక్సెసివ్ మెథడ్ అంటే మీరు సాల్వ్ ఎలా చేసుకోవాలో అది చూసుకుందాం. సో సక్సెసివ్ మెథడ్ అన్నప్పుడు, సక్సెసివ్ మెథడ్ ఏదైతే మీకు సక్సెసివ్ మెథడ్ అవుతుందో ఆ సక్సెసివ్ మెథడ్ని
మీరు డైరెక్ట్గా ఈ ఫ్రాక్షన్స్ అన్నింటినీ మల్టిప్లై చేసుకోవడమే, ఈ ఫ్రాక్షన్స్ అన్నింటినీ మీరు మల్టిప్లై చేసుకోవడమే. ఎలా మల్టిప్లై చేసుకోవచ్చు అంటే చూడండి, ఫైవ్ గెట్స్ ఫైవ్ టైమ్స్ క్యాన్సల్, ఫోర్ టూ టైమ్స్ గెట్స్ క్యాన్సల్ అండ్ యా ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ అండ్ సెవెన్ ఇంటూ వన్, ఇక్కడ మిగిలింది ఎంత అండి, సెవెన్ ఇంటూ వన్ ఇస్ సెవెన్. సో ఈ రేషియో కనుక మనం చూసుకున్నట్టయితే ఇన్కమ్ ఈజ్ టు సేవింగ్స్ అనే రేషియోలో ఉందండి, ట్వెల్వ్ ఈజ్ టు సెవెన్. కాకపోతే మనకు కావాల్సిన రేషియో ఏంటి, ఇన్కమ్ ఈజ్ టు ఎక్స్పెండిచర్. సో ఒకవేళ మనం వాడి టోటల్ సాలరీ ట్వెల్వ్ అనుకున్నప్పుడు, వాడి సేవింగ్స్ సెవెన్ అనుకున్నప్పుడు, వాడి ఎక్స్పెండిచర్ ఎంత అవుద్దండి, వాడి ఎక్స్పెండిచర్ వచ్చేసి ఫైవ్ రూపీస్ అవుద్దండి. సో ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ ఈజ్ టు ఫైవ్ రేషియో అనేది అయిపోద్ది, ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ ఈజ్ టు ఫైవ్ అనే రేషియో అయిపోతుంది. సో ఇక్కడ ఈ ఇది మాత్రం టోటల్ ఎక్స్పెండిచర్ అండి వాడిది. సో టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఫైవ్, కాకపోతే క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఎంత, 3500. సో 3500 ఎన్ని టైమ్స్ పోతుందండి, 3500 చూసుకుంటే 750 టైమ్స్ పోతుందండి. సో ట్వెల్వ్ ఇంటూ 750 వేసేసుకుంటే మనకు వచ్చే ఆన్సరు రైట్ ఆన్సర్ అండి. సార్ చూసేసుకుందాం, 750 ఇంటూ ట్వెల్వ్ ఎంత అవుద్దో, 750 ఇంటూ ట్వెల్వ్ మల్టిప్లై చేసుకోవాలండి, 750 ఇంటూ ట్వెల్వ్ ఇలాగ చేసుకున్నాం, 750 ఇంటూ టెన్ ని 7500 అండి, 7500. సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి. అసలు ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే ఫైవ్, 3500 ఎన్ని టైమ్స్ పోతుందంటే 700 టైమ్స్ పోతుంది, ఫైవ్ సెవెన్స్ ఆర్ 35 దెన్ టూ జీరోస్. సో ఇక్కడ 700, సో ఇక్కడ 700 ఇంటూ ట్వెల్వ్ కనుక చూసుకున్నట్టయితే, 700 ఇంటూ ట్వెల్వ్ కనుక చూసుకున్నట్టయితే ట్వెల్వ్ సెవెన్స్ ఎంత అండి, 84. సో 00s. సో 8400 అనేది వాడి శాలరీ అండి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 8400 ఈజ్ హిస్ శాలరీ. సో ఇక్కడ మనం బేసిక్గా చూసుకున్నా మనకి 8400 శాలరీ వచ్చేసింది. ఇక్కడ 1 మినిట్ కన్నా తక్కువ సమయంలో మనం 8400 అన్న ఆన్సర్ని మనం చేసేసుకుందామండి. మళ్ళీ ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి.